నార్మల్ గా అట్లా ఉండేవాడిని. ఆ సినిమా చూసిన తర్వాత హైయెస్ట్ ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏది అంటే ఉపేంద్ర సినిమా చూసి 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 ఇప్పుడు మామూలుగా అంటారు చూసేవా ఏంది వీటికన్నా దయ్యం పట్టింది అలా ఉండి కొద్ది రోజులు నాకు మా ఇంట్లో మా ఊర్లో అందరు తిట్టేవాళ్ళు. ఆడేంది ఆ జుట్టు ఏంది ఆ డ్రెస్ ఆ డ్రెస్ ఏంది అదేంది అని తిట్టేవాళ్ళు. అయినా నాకు ఒక అది బాగా ఇష్టం. అట్లా డ్రెస్సెస్ కుట్టించుకునేవాడిని వేసుకొని తిరిగేవాడిని. నా మామూలుగా నేను ఒకసారి లేడీస్ పంజాబ్ డ్రెస్ పైదేసుకునేవాడిని. అంటే దానికి డిజైన్ అలా వేసినప్పుడు నన్ను ఒకసారి మా దగ్గర పట్టుకొని ఏ మళ్ళీ కనపడితే లోపల పడతాను నిన్న అంటే జనాలు ఆగిపోతారు ఆ టైంలో. ఎవడీడు ఆ మధ్యలో ఇలా జుట్టు వేసుకోవడం మెల్లిమెల్లిగా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాను ఆ టైంలో రాయచన్న కనపడడం హృదయకాలం తీస్తాను సరే ఏదో తీస్తా అంటుడు కదా తీయడం అది బాగా ధైర్యాన్ని ఇచ్చింది నాకు. మాట్లాడడానికి కానీ యాక్టింగ్ చేయడానికి కానీ డైలాగులు చెప్పడానికి కానీ డైలాగులు చెప్పడం మోహన్ బాబు గారు పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు ఆయన ఇన్స్పిరేషన్ అయినా యాక్టింగ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఇచ్చింది ఉపేంద్ర గారు సినిమా. ఇక ఈ మూవీలో మీరు కొంచెం కొత్తగా ఉంటుంది ముందు కన్నా అన్నారు కదా, సంపూర్ణేష్ బాబు అని అంటే ఒక ఇంపాక్ట్ ఉంది, ఒక టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది అని. సో ఇది ఎలాంటి కామెడీని ఇస్తుంది, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారు? ఫైట్స్ అంటే అద్భుతమైనటువంటి ఫైట్స్ ఉంటాయి, ఒక మూడు నాలుగు అంటే ఎక్కువ ఫైట్స్ ఉంటాయి ఇందులో. సాంగ్స్ చాలా అంటే కొంచెం ఎక్కువ డాన్సర్లతోటి కొంచెం పెద్ద మాస్టర్లు చేశారు. రెండోది కథ అంటే చిన్నప్పుడు ఒక రౌడీలా ఉండే వ్యక్తి కొన్ని కారణాల వల్ల అయిపోయి మంచివాడై మళ్ళీ ఇంటికి ఇంట్లో కలిసిపోయి కొన్ని రోజులు అజ్ఞాతవాసంలా గడిపి మళ్ళీ ఇంటికి రావడం అంటే ఒక కైండ్ ఆఫ్ మూవీ. ఓకే, సో మీరు చేసే యాక్టింగ్లో కొంత కొంతమంది హీరోలు కనిపిస్తూ ఉంటారనమాట, వాళ్ళ టైప్ స్టైల్ కనిపిస్తుంది కదా. ఈ స్టోరీ కూడా అట్లాగే ఏదైనా వేరే సినిమాలను పోలినట్టుగా ఉంటుందా, దాన్ని కామెడీగా? ఫస్ట్ వేరే సినిమా లాగానే అనుకున్నాం. అంటే ఫస్ట్ మేము ఒక డైరెక్టర్ ఉండే అతనితో డిస్కస్ చేసినప్పుడు తను మనకు రెఫరెన్స్ ఇచ్చాడు, సరే ఈ షార్ట్ ఇగో ఈ ఈ సినిమాలో ఉంది మనం అలా చేస్తాం అంటే కొంచెం చూపించిండు. తర్వాత ఆ డైరెక్టర్ కరోనా వల్ల తన హెల్త్ బాగాలేక అయిపోతే మళ్ళీ వేరే మేషరు అనే వ్యక్తి ఆ సినిమాకు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల తను హ్యాండిల్ చేసుకుని తను తీసాడు. అంటే చెప్తారు అంటే నేను ఇప్పటికీ అడుగుతా మీకేం కావాలి అన్నప్పుడు సరిగో ఇది ఇది సార్ ఈ డిజైను మన మీ స్టైలే చేయాలి అని చెప్తారు. ఓకే డన్. అప్పుడు ఒక అప్పుడు నాకు నాకు ఒకటి ఏంటంటే ఒకటి నాకు తెలిసింది ఉంటుంది, రెండోది వాళ్ళు చూపించింది ఉంటుంది, మూడోది ఇంకేం చేయాలనేది ఉంటుంది. ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ప్రేక్షకులను కొడతారు.